మన వ్యవసాయంలో ప్రధాన పంట వరి. అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ వరిని సాగు చేస్తున్నారు. అన్ని పంటల్లో లాగే వరి పంటలో కూడా పురుగులు తెగుళ్ల సమస్య ఎక్కువే. వీటి నివారణ కోసం అందుబాటులో ఉన్న అనేకానేక రసాయన మందులు వాడేస్తున్నారు రైతులు. ఈ రసాయనాలు పురుగులు తెగుళ్ల సమస్యను నివారించకపోగా పంటకు, భూమికి, పర్యావరణానికి, రైతులకు కూడా హాని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం రైతుల సమక్షంలోనే వారి క్షేత్రంలోనే పురుగులు తెగుళ్ల నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలను రైతులకు చేరువ చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం కడప జిల్లాలోని తాళ్లమాపురం గ్రామంలోని రోజయ్య అనే రైతుకు సంబంధించిన ఎకరా పొలాన్ని కూడా ప్రయోగానికి ఎంపిక చేసుకుంది. ఎకరా పొలాన్ని 4 బ్లాకులుగా విభజించడం జరిగింది. ఒక్కో బ్లాక్ లో ఒక్కో పద్ధతిలో వావిలాకు పంచపత్ర కషాయాన్ని తయారు చేసి సుస్థిర వ్యవసాయ కేంద్రం సిబ్బంది సహకారంతో ఆ రైతులు తమ పొలంలో పిచికారీ చేయడం జరుగుతోంది. సుస్థిర వ్యవసాయ కేంద్రం సిబ్బంది ప్రతి దశలోనూ ఆయా కషాయాల మధ్య వ్యత్యాసాన్ని, ప్రభావాన్ని పంట కాలం మొత్తంలో గమనించుతూ సమాచారాన్ని సేకరిస్తోంది. సేకరిస్తున్న సమాచారాన్ని రికార్డ్ చేయడం జరుగుతోంది. అందరికీ నమస్కారం. నా పేరు సునీత. నేను తాళమాపురం గ్రామంలో ఉంటున్నాము. మేము వచ్చేసి పిఓపి కుటుంబానికి చెందిన వాళ్ళం. అంటే మాకు ఏమీ భూమి లేదు. చుట్టుపక్కల ఉన్న రైతులు పొలాలు పండించుకొని తింటడం వల్ల మాకు అవగాహన అంటే చేయాలి అని ఆలోచన వచ్చి మా మామగారు వచ్చి 2 ఎకరాలు కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉండేవారు. ఆయన 40 సంవత్సరం నుండి వ్యవసాయం చేస్తున్నాడు. అప్పటి నుంచి రసాయన వ్యవసాయం చేసేవాడు. ఎక్కువ అంతగా పెట్టుబడి ఎక్కువ పెట్టేవాళ్ళం, ఆదాయం తక్కువ వచ్చేది. ఒకసారి సిఎస్సీ సంస్థ సిబ్బంది వారు వచ్చి ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పడం జరిగింది. మేము ఆలోచన చేసి 1.5 ఎకరాల్లో మేము ప్రకృతి వ్యవసాయం చేయడం జరిగింది. ఇక్కడ మాకు కొంచెం లాభసాటిగా అనిపించి బాగుంది అని అనిపించి మేము పోయిన సంవత్సరం రబీకి వచ్చి లైన్ సోయింగ్ పెట్టడం జరిగింది. లైన్ సోయింగ్ పెట్టినప్పుడు మాకు బాగా క్రాప్ వచ్చింది. 34 బస్తాలు రావడం జరిగింది. మాకు ఆదాయం పెట్టుబడి వచ్చేసి 6,000 రూపాయలు అయింది. ఆదాయం చాలా బాగా అనిపించింది. తర్వాత ఈ సంవత్సరం కూడా మేము లైన్ సోయింగ్ 1 ఎకరా పెట్టడం జరిగింది. మా పొలంలో వచ్చేసి బొటానికల్ ఫ్లాట్స్ అనేది కూడా సిఎస్సీ సంస్థ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పంట మీద వచ్చే పురుగులను ఎలా నివారించవచ్చు, ఏ కషాయాలు కొట్టితే అది ఎట్లా పనిచేస్తుందని వావిలాకు కషాయం ఒకటి, పంచపత్ర కషాయం ఒకటి చెప్పడం జరిగింది. వావిలాకు కషాయం ఒకటి వచ్చి పొడితో, తర్వాత ఒకటి వచ్చి పచ్చిదాంతో తయారు చేసి వావిలాకు కషాయంతో పచ్చిది ఒక బ్లాక్స్లో, ఒట్టిది ఒక బ్లాక్స్లో చేసినాం. అంటే రైతులు పొడి చేసైనా కూడా యూస్ చేసుకోవచ్చా, ముందుకి రైతులకి సులభమైన పద్ధతులు కనుగొనేదానికి ఇక్కడ సిఎస్ఏ సంస్థ వారు వచ్చేసి మా పొలంలో ఎక్స్పెరిమెంట్గా చేయమని అడిగినారు. అప్పుడు మేము ఒప్పుకోవడం జరిగింది. మా పొలంలో 4 బ్లాక్స్ 10x10 చొప్పున, ఒక్కొక్క బ్లాక్ 10 దాని చొప్పున 4 ఫ్లాట్లలో చేస్తున్నాము. 4 ఫ్లాట్లో 1 కంట్రోల్ ఫ్లాట్, 5 ఫ్లాట్లలో మొత్తం 4 కషాయాలు స్ప్రే చేస్తాం. ఒక దాంట్లో మటుకు కంట్రోల్ ఫ్లాట్, మిగతా పొలానికి అయితే మనం ఏదైతే స్ప్రే చేస్తామో అదే ఆ ఫ్లాట్ కూడా ఉంటుంది. అప్పుడు దీనికి దానికి మధ్య తేడాని కూడా మేము మాకు చూపించడం జరుగుతుంది. ఈ యొక్క ఫ్లాట్లు ఏర్పాటు చేయడం వల్ల రైతులకి, ఇంకొంతమంది రైతులకి అవగాహన కల్పించి మేము ఇంకో 10 మంది రైతులకి చెప్పాలనుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన సిఎస్ఏ సంస్థ వారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. నేను ప్రొద్దుటూరు మండలం తారమాపురం క్లస్టర్లో వర్క్ చేస్తున్నాను. బీసీఓగా వర్క్ చేస్తున్నాను సిఎస్ఏ సంస్థ నుంచి. ఇక్కడ వచ్చేసి మేము మైక్రోబియల్ ఎక్స్పెరిమెంట్ కోసము బొటానికల్ ఫ్లాట్గా ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ ముందు సిఎస్ సంస్థ తరపు నుంచి వావిలా కషాయం, పచ్చపత్ర కషాయము పచ్చి ఆకులతోనూ ఎండు ఆకులతోనూ తయారు చేసినవి ఫస్ట్ ఒక రైతు ద్వారా ఉపయోగించి మిగతా రైతులకు తెలియజెప్పాలని, ఒక రైతును ఈ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేసే పద్ధతిలో ఉన్న రైతును ఎంచుకోవడం జరిగింది. అతనికి చెప్పి చెప్పగానే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత మేము ఇట్లా ఫ్లాట్లలాగా విభజించి 4 ఫ్లాట్లలో మేము వాడుతున్నాం. ఒక ఫ్లాట్ వచ్చేసి కంట్రోల్ ఫ్లాట్గా, అంటే ఆ రైతు తనకి ఇష్టం వచ్చినది అది వాడుకోవచ్చు. ఎందుకంటే ఆ ఫ్లాట్కు మిగతా ఫ్లాట్లకు డిఫరెంట్ చూపించడానికని మేము అట్లా ఏర్పాటు చేస్తాము. దీనివల్ల ఉపయోగం ఏంటంటే పురుగుల వృద్ధి ఎంత ఉంది, ఈ కషాయం వాడిన తర్వాత ఎంత తగ్గింది అనేది రైతులకు సైంటిఫిక్గా తెలియజేయడానికని మేము ఈ ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాము. దీనికి గాను ఒక బుక్ తయారు చేసి దాన్ని పబ్లిష్ అందరికీ తెలియజేయాలని మేము ఈ ఏర్పాటు చేయడానికి సిఎస్ఏ వాళ్ళు అన్ని మొత్తం ఇట్లా చేస్తున్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చి ఇంత మాకు నేర్పిస్తున్నందుకు సిఎస్ఏ వారికి ధన్యవాదాలు.